శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం బండ్లముడి గార్డెన్స్ అమరావతి రోడ్ గుంటూరు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం తూర్పు గోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో పాలకుల్లు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం స్థలం అడబాల గార్డెన్స్ ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన పెంకులపాడు రోడ్డు పాలకొల్లు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఆనంద రెజెన్సీ పందిరి హాల్ కంబాల చెరువు రాజమండ్రి ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి గమనించగలరు మాగంటి ఫంక్షన్ హాల్ నుండి శ్రీధర్మ ఫంక్షన్ హాల్ అలంపురం రాచర్ల రోడ్ ఆంధ్రజ్యోతి పక్కన తాడేపల్లిగూడెం యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 19వ వచనం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు. నోట్ చేసుకోండి. మీరందరూ వాగ్దానాలు నోట్ చేసుకుంటూ ఉన్నారు. ప్రభు నాతో మాట్లాడాలి, ఈరోజు నాతో మాట్లాడాలని దెబ్బలాడుతున్నావు కదా దేవుని దగ్గర, అందుకే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. డానియేలు చాప్టర్ 10 వర్స్ 19, దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనంలో 2వ లైన్, నీకు శుభమవునుగాక. ఈరోజు వాగ్దానం ఏంటంటే నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవునుగాక, ధైర్యము తెచ్చుకుము. వాగ్దానం ఏంటంటే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మంచి మాట ఏంటంటే నీకు శుభం అవుతుంది. శుభం అంటే కళ్యాణం వస్తుంది. అందులో నీ ధనం ఎక్కడెక్కడ ఆగిపోయిందో, ఎన్నో ప్రయత్నాలు చేస్తే రావట్లేదు కదా, ఆ ధనం రావటం, ఆ ధనానికి సంబంధించిన మంచి మాటను వినబోతున్నావు. ఏదో ఒక శుభం, ఏదో ఒక శుభం జరగాలి అని అనుకుంటున్నావు కదా, దేవుడు నీకు శుభం అంటే మంచి జరుగుతుంది అన్నమాట. మంచి అంటే ఏది నువ్వు కోల్పోయావో అది నువ్వు పొందుకునే మాట నీకు మంచిది అవుతుంది. నీ ఆశ ఎక్కడికి ఎదగాలని అనుకున్నావో, ఏది జరిగితే బాగుంటుందని అనుకున్నావో, దానికి సంబంధించిన గొప్ప మాటను వినబోతున్నావు. నీ చేతి దాకా వచ్చింది, అయ్యో మిస్ అయిపోయింది అని మళ్ళీ దాని విషయంలో కొంచెం ఆశ వదులుకుంటున్నావు కదా, దేవుడు దాంట్లో శుభాన్ని ఇస్తాడు. శుభమవునుగాక అంతే. బిడ్డలు లేరు అని బాధపడుతున్నావేమో, సడన్గా నేను కన్సీవ్ అయ్యానని అందరికీ సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నావు. ప్రియులారా, మన ప్రార్థనా శక్తులు ఎన్ని సాక్ష్యాలు చూశారు కదా. శుభం 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 ఎలా జరుగుతుంది? 3028 మందికి దేవుడు ఇంతవరకు గర్భఫలాలు ఇచ్చాడు. 15 సంవత్సరాలు 18 22 23 సంవత్సరాలు కూడా పెళ్ళ 23 సంవత్సరాలు కూడా పిల్లలు లేకపోతే ప్రార్థనా శక్తిలో 7 తైలాభిషేక ఆరాధనకు వచ్చిన తర్వాత ప్రతిష్టతో చేసి వాగ్దానం రిలీజ్ చేస్తే ఆమె ఎలా గర్భం ధరించింది? ఎట్లాంటి సాక్ష్యాలు, ఎలా బిడ్డలను ఎత్తుకొచ్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు మీరు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు నా బిడ్డకు పెళ్ళి అవుతుంది, లేకపోతే నాకు ఎప్పుడు పెళ్ళి అవుతుంది, నాకు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది? ఉద్యోగం వచ్చిందని శుభం వింటావు. నీకు శుభం అవునుగాక, ఇంక భయపడకు, ధైర్యంగా ఉండు. దేవుడు నీకు ధైర్యంగా ఉండమని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే శుభకార్యం దేవుడు తలపెట్టాడు, ఆల్రెడీ డోర్ ఓపెన్ అయింది. ఇక శుభప్రదమైన దినము నియమించుకుంటావు, పనులన్నీ కూడా ఆశీర్వాదకరంగా ముందుకెళ్తాయి. మీకు శుభం జరుగుతున్న ప్రతి సమయం మీకు దగ్గరగా ఉన్న సేవకులను పిలిచి ఆ పనులు ప్రారంభించండి. ఎవరు ఏ పని చేసినా ముందుగా ప్రార్థనాపరుడైన దైవజనుడి చేత చేయించండి. ప్రార్థనాపరుడైన సేవకులు మీకు దగ్గరగా ఉంటారు. మీ ప్రాంతాల్లో దేవుని మందిరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్రాంతాలలో మీరు పరిశీలన చేయండి. మంచి దైవజనుడు, దైవ దర్శనం కలిగిన దైవజనుడి చేత పనులు ప్రారంభించండి. అన్నీ కూడా శుభం జరుగుతాయి, జయమవుతుంది, పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతాయి. మరి మీరందరూ కూడా శుభం ఎలా జరిగిందో మళ్ళీ ఎలుగెత్తి సాక్ష్యం చెప్పడానికి తైలాభిషేక ఆరాధనకు వస్తారు. మళ్ళీ మనం అందరం అక్కడ కలవబోతూ ఉన్నాం. నీ నోట శుభప్రదమైన సాక్ష్యం ఉండునుగాక, నీ కన్నీళ్ళే ముత్యాలుగా మారిని ఆత్మనికి తోడైండునుగాక. గాడ్ బ్లెస్ యూ. క్రిస్మస్ అంటే క్రీస్తుని పూజించుట. క్రిస్మస్ అనగా క్రీస్తుని
ఆరాధించుట. మరి మేరీ క్రిస్మస్ ఏంటి? ఏ యోసేఫ్ క్రిస్మస్ అంటలేదు. మనం అందరం ఏం కంటలే, మనం హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఏ ఇంకా మరి జోసెఫ్ క్రిస్మస్ అంటలేదే, మేరీ క్రిస్మస్ ఎందుకు వచ్చింది? యేసు ప్రభువారు కన్య మరి గర్భాన జన్మించారు. యేసు ప్రభువారికి జన్మనిచ్చినందుకు మేరీ క్రిస్మస్ కాదు. క్రిస్మస్ అంటే క్రీస్తుని పూజించుట. మేరీ క్రిస్మస్ అంటే మరియమ్మ, పరిశుద్ధ మరియా, మేరీ క్రీస్తుని పూజించుట. ఆమెన్, హల్లెలూయా. మరియమ్మ గారు క్రీస్తుని పూజించింది. మరియమ్మ గారు క్రీస్తుని ఎలా పూజించింది? క్రిస్మస్ అంటే, మేరీ క్రిస్మస్ అంటే మరియమ్మ గారి దగ్గరికి గాబ్రియేలు దూత వచ్చి, మరియా దయాప్రాప్తురాలా, నీకు శుభము, నీవు గర్భవతం ధరిస్తావు, కుమారుణ్ణి కంటావు, ఆ మగబిడ్డకి యేసు అని పేరు పెడతావు అంటే, మరియమ్మ గారు అంటారు ముందు భయపడింది ఎవరో అనుకుంది, తర్వాత నేను దేవుని దూతని గాబ్రియేలు అన్నప్పుడు ధైర్యం తెచ్చుకుంది. నాకు పెళ్లి కాలేదు కదా, నేను పురుషుణ్ణి ఎరిగి ఉండలేదు, ఇంత ఇంకా నాకు ఎంగేజ్మెంట్ అయ్యింది, పెళ్ళి అవ్వలేదు, ఎలాగ నాకు ఇది గర్భం రావటం, ఇది సాధ్యము కాదు కదా అంటే, దేవుని తోత చెప్పింది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మలను నువ్వు గర్భం ధరిస్తావు. హల్లెలూయా. ఆ మాట చెప్పినప్పుడు వెంటనే దేవుని ఆత్మ మరియమ్మ గారి గర్భంలోకి రావటం, మరియ తల్లి గర్భంలోనే మానవ రూపంగా పరిశుద్ధాత్ముడు ఉద్భవించడం జరిగింది. మరి మేరీ క్రిస్మస్ అంటే మరి చేసిన క్రీస్తు ఆరాధన ఏంటంటే, ఆమె యవన బలాన్ని, ఆ ఊరు చాలా చిన్న ఊరు అనమాట, నజరేత్ అనే ఊరు చాలా చిన్నది, ఒక 25-30 గ్రామ ఇల్లులు ఉండి అనమాట, చిన్న విలేజ్ అది. ఈరోజుకి మరియమ్మ గారు గృహం ఉంది ఆ నజరేతులో. మరియ దగ్గరికి దేవుని దూత వెళ్ళి మాట్లాడే సందర్భం, ఆ స్థలము, ఆ ప్లేస్ ఈరోజుకి ఉంది. నువ్వు గర్భం ధరిస్తావు, బిడ్డను కంటావు అంటే రెండో ఆలోచన చేయలేదు మరియా. యవన కాలంలో పెళ్లి చేసుకునే వాళ్ళకి ఎన్ని రకాల ఆలోచనలు ఉంటాయి, పెళ్లి కుదిరిన తర్వాత పెళ్లి కూతుర్లకు ఎన్నో ఆలోచనలు వస్తాయి. ఎక్కడైనా ఎంగేజ్మెంట్ జరిగితే ఫస్ట్ ఏమిస్తారు? ఏమిస్తారు? పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి గిఫ్ట్ ఏమిస్తున్నాడు ఇప్పుడు తాంబూలాల్లో? ఫోను, ఫస్ట్ మంచి ఫోన్ కొనిస్తాడు. అదే అక్కడి నుంచి అంటుకుంటుంది మంట, చుట్టుపక్కల వాళ్ళందరూ అడుగుతారు నీకు పెళ్లి కొడుకు ఏమిచ్చాడు, కొత్త ఫోన్ ఇచ్చాడది. ఆ ఫోన్ ఎందుకు ఇస్తాడాడు? ఇక్కడ సమాచారం అంతా లాగటానికి ఆడిస్తాడు. మీ అమ్మ ఏంటి, మీ నాన్న ఏంటి, ముందు రోజు బాగానే మాట్లాడుకుంటారు, రెండు మూడు రోజుల తర్వాత ఆ పిల్లవాడు ఫోన్ చేస్తాను కానీ పిల్ల భోజనం చేయలేని పరిస్థితి వచ్చేస్తుంది. మీకు ఎంత ఉంది, మీ ఆస్తి ఎంత, ఇవన్నీ అన్ని మాటలు వస్తుంటాయి. ఇలా అంటే పెళ్ళి కుదిరిన తర్వాత ఎన్నో ఆలోచనలు ఉంటాయి, పెళ్లి కొడుకు కూడా ఉంటాయి. నేను నా భార్యని తీసుకుని బండి ఎక్కించుకుని తిరగాలని, భుజం మీద చెయ్యేసి కూర్చోవాలని పెళ్లి కూతురు ఉంటుంది. ఎన్నెన్నో ఆలోచనలు ఊహాలోకంలో ఉంటారు. అటువంటిది యవనస్త్రాలు, పెళ్లి కుదిరింది, ఇంకా పెళ్లి కాలేదు మరియమ్మ గారికి. ఎన్నో ఆలోచనలు ఊహాలోకములో ఉన్నటువంటి మరీ దగ్గరికి దేవుని దూత వచ్చి, నీ గర్భాన కుమారుడు పుడుతున్నాడు, ఆ కుమారుడికి యేసు అని పేరు పెట్టు, ఆయన లోక రక్షకుడు అని చెబితే, ఆమె ఏ ఊహాలోకం ఉందో అంతా విడిచిపెట్టింది. ఆ పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధ దైవ కుమారుడు
నా గర్భములో ఈ లోకానికి వస్తున్నాడంటే ఇంతకంటే గొప్ప భాగ్యం ఏముందని చెప్పి తన యవన ఆశను తన యవన బలాన్ని తన గర్భాన్ని తన దేహాన్ని సమస్తాన్ని యేసు ప్రభు వారికి అర్పణ చేసింది ఎంత గొప్ప త్యాగం అది నేను అమ్మకి చెప్తాను మా తల్లిదండ్రులకు చెప్పాలి నన్ను పెళ్లి చేసుకునే వాడికి ఒక మాట చెప్తాను తన దగ్గర కూడా మాట తీసుకుంటే ఏ గొడవ ఉండదని ఇన్ని ఆలోచనలు ఆలోచించలేదామె ఆమె ఒకటే మాట ఉంది అది నా జీవితంలో జరుగునుగాక హల్లెలూయా హల్లెలూయా అంటే తన బలము సంతోషము యవన ప్రాయము ఎవ్రీథింగ్ అన్ని కూడా మొత్తం అంతా తన ఆశని సంతోషాన్ని యేసు ప్రభు ఎదుట పెట్టింది అందుకే మేరీ క్రిస్మస్ అయ్యింది ఆమేన్ హల్లెలూయా 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 ప్రియులారా మరియా చేసింది మరియా ఒక మాదిరి చూపించింది క్రీస్తుని పూజించుట అంటే మనము సజీవ యాగముగా దేవునికి సమర్పించుకొనుట చాలా మంది క్రిస్మస్ అంటే మంచి మందు తాగుతూ కూర్చుంటారు మారు మనసు లేని విశ్వాసులు క్రిస్మస్ అంటే తాగి తందనాలు ఆడటం అనుకుంటారు క్రిస్మస్ అంటే ఏదో రికార్డింగ్ డ్యాన్స్లు అని అనుకుంటారు క్రీస్తుని పూజించుట అంటే నిజమైనటువంటి క్రీస్తు ఆరాధన అంటే సజీవ యాగముగా క్రీస్తుకి సమర్పించుకుని ప్రభుని స్తుతించుట హల్లెలూయా హల్లెలూయా గట్టిగా హల్లెలూయా చెప్పండి సజీవ యాగముగా సమర్పించటం అసలైన క్రిస్మస్ క్రిస్మస్ చేసిన వాళ్ళు ధనవంతులు అయిపోతారు తెలుసా మీకు క్రిస్మస్ చేసిన వాళ్ళు ఆరోగ్యవంతులు అయిపోతారు క్రిస్మస్ చేసిన వాళ్ళు భూలోకంలో జమీందారులు అవుతారు మరి మేము చాలా క్రిస్మస్లు చేసేవండి ఎప్పుడు ఏం అవ్వలేదు ఏంటని అనుకుంటున్నారా మీరు జెండాలు కట్టే క్రిస్మస్ చేస్తున్నారేమో లేదా పొట్టి చీరలు కట్టుకుని నన్ను చూడు నిన్ను చూస్తున్నాను ఇలాంటి క్రిస్మస్లు కాదు డ్యాన్సులు చేయటం కాదు పెద్ద మ్యూజిక్ పెట్టుకుని గొంతులేయటం కాదు సజీవ యాగముగా మన దేహములను దేవునికి సమర్పించుకుని స్తుతిస్తే దేవుని మహదైశ్వర్యం మన దగ్గరికి వచ్చేస్తుంది హల్లెలూయా ఈరోజు మన క్రిస్మస్ అంతా వేరు అందరిలా చేసేది కాదు ఇది బైబిల్ ప్రకారం చేసే మన క్రిస్మస్ ఇది మన క్రిస్మస్ ఏంటంటే మనం చేసే క్రీస్తుని ఆరాధన మన పూజ ఏంటంటే మన దేహముతో సజీవ యాగముగా అంటే మన కాళ్ళు చేతులు బాగున్నప్పుడు జీవం కలిగినప్పుడు జీవం మనలో ఉన్నప్పుడు చాలామంది ఎప్పుడు సమర్పిస్తారంటే కాళ్ళు చేతులు పడిపోయాక సమర్పించుకుంటారు కొంతమంది నోరు పక్క వెళ్ళిపోయాక లేకపోతే కనుదృష్టి తగ్గిపోయాక వారు అప్పుడు మాట్లాడతారు హాస్పిటల్లో మనం పలకరించడానికి వెళ్తుంటాను కదా నేను చాలామందిని పాస్టర్ గారు ప్రార్థన చేయండి కాళ్ళు చేతులు చెత్త మీకు కూడా వచ్చేస్తారండి అంటే ఇలాగో చెత్త మీకు కూడా వస్తారండి మీకు సేవ చేస్తారండి దేవుని కొరకు పాటలు పాడతానండి అన్నీ పడిపోయిన తర్వాత దేవుడికి అవసరం లేదు అన్నీ పడిపోయి ఎందుకు పనికి రాకుండా మొత్తం అంతా అయిపోయిన తర్వాత నేను పాడతాను అంటే చి నువ్వెవరో నాకు వద్దంటాడు ఆయన ఆయనకి ఫుల్ క్వాలిటీ ఆరాధన కావాలి ఆమెన్ మన బలం ఉండగా మన జీవం ఉండగా మన శక్తి ఉండగా ఈ మర్మాన్ని తెలుసుకున్నాక నేను రాత్రి పగలు కష్టపడి దేవుని కొరకు ఆత్మలను సంపాదిస్తా ఉంటా ఆదివారం ఉదయం లేచాను సెకండ్ వాళ్ళ ఆరాధన చేశాను వచ్చిన ప్రజలందరికీ ప్రార్థన చేశాను మళ్ళా ఇంటికి వెళ్ళి జస్ట్ ఒక కాఫీ తాగి మళ్ళీ రెండో ఆరాధన ప్రారంభించాను మళ్ళీ రెండో ఆరాధనలు ప్రసంగం చేశాను సెకండ్ వాళ్ళ వచ్చిన ప్రజలందరికీ ప్రార్థన చేసి మళ్ళా ఒక పెళ్లి చేయవలసి వస్తే ఒక పెళ్లి చేసి రాత్రంతా ప్రయాణం చేసి తెల్లారితే ఒంగోలుకి వెళ్ళాను ఒంగోలులో బహుజన సమూహం
ఆ ప్రజలందరి కొరకు ప్రార్థన చేసి మళ్ళీ మీ దగ్గరికి వచ్చాను. నేను ఎందుకు ఈ పని చేస్తున్నానంటే ప్రతి ఒక్కరి మీద చేతులు ఎందుకు ప్రార్థన చేస్తున్నాను, నాకేంటి అంటే మీ అందరి కన్నీళ్లను ముత్యాలుగా మార్చాలని దేవుడు ఆజ్ఞాపించాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన విలువ తెలిసిన తర్వాత నేను ప్రతిరోజు క్రిస్మస్ చేస్తున్నాను. నా సజీవ యాగంగా నా బలమున్నంత వరకు నీ సేవ చేసేస్తానయ్యా అని సమర్పించుకున్నాను. ఒక గంట రెస్ట్ దొరికితే పడుకోవాలని ఉంటుంది నాకు, కానీ సమయం లేదు. ఎవరెవరో చెప్తున్న బాధలన్నీ కనబడుతుంటాయి, గుర్తొస్తూ ఉంటుంటాయి. వ్యక్తిగతంగా నేను మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు నన్ను ఇచ్చినటువంటి వాగ్దానం ద్వారా పంపినందుకు నేను ప్రార్థన చేస్తున్నాను. అందుకనే ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నిజముగా క్రీస్తుని ఆరాధించే వాని జీవితంలో బ్రతుకులో దేవుడు ద్వారాలు తెరుస్తాడు. ఆమేన్. యాక్టింగ్ చేసిన నాళ్ళు యాక్టింగ్ లాగా అయిపోతుంది. ఎవరైనా కొద్ది గొప్ప బ్రతుకుతున్నారు బాగున్నారంటే వారి జీవితమే నటనగా మారిపోయింది. ఇక నటన ఊరుకునేవాడు కాదు మన దేవుడు. ఆమేన్. వారు సినిమాలు తీసి సినిమాలో యాక్ట్ చేస్తున్నారు, నిజ జీవితంలో మనం యాక్షన్ చేస్తున్నాం. మనం ఎప్పుడు దేవునికి చోటిస్తున్నాం? నిజమైన క్రిస్మస్ సజీవ యాగంగా, చేతులు బాగున్నప్పుడే, కాళ్ళు బాగున్నప్పుడే, నీ యొక్క అవయవాలు, నీ యొక్క ఆర్గన్స్ బాగున్నప్పుడు, అందం ఉన్నప్పుడు, సౌందర్యం ఉన్నప్పుడు, స్వరం ఉన్నప్పుడు, జ్ఞానం ఉన్నప్పుడు దేవునిని ఆరాధించాలి, దేవునికి సమర్పించుకుని బ్రతకాలి. అలాగ బ్రతికితే పరలోకమే భూలోకానికి దిగొస్తుంది. పరలోక ఆనందమే భూలోకములో మనం ఆనందిస్తాం. ఆమేన్. నేను చెప్పినట్టు మీరు చేయండి. మళ్ళీ క్రిస్మస్ లోపల మీరందరూ బహు ఆస్తికర్తలు అయిపోతారు. మీరందరూ కూడా జమీందారులుగా ఉంటారు, గర్భఫలాలతో ఉంటారు, భూఫలాలతో ఉంటారు, దేవుని రక్షణ కుటుంబాలుగా ఉంటారు. ఏంటంటే ఈరోజే మీరు సజీవ యాగంగా మీ దేహాలను దేవునికి సమర్పించుకోండి. ఎంతమంది సమర్పించుకుంటారు? నేను నా దేహాన్ని, నా బలాన్ని, నా జ్ఞానాన్ని సమస్తాన్ని ప్రభుకి సమర్పించి ఆయన కొరకు నేను ఆరాధన చేస్తాను, బ్రతుకుతానన్న వారందరూ కూడా నిజముగా చేతులు పైకెత్తి గట్టిగా ముమ్మారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మీరందరూ క్రమంగా అభివృద్ధి అవుతారు. యాక్షన్ చేయకండి, భక్తిలో యాక్టింగ్ చేయకండి, సజీవ యాగంగా సమర్పించుకోండి. దేవుడు నాకు బలం ఇచ్చాడు, నా బలమంతా ఆయన కొరకు ఉపయోగపడాలి. దేవుడు నాకు ఇచ్చినటువంటి శక్తి అంతటితో నేను ఆయన స్తుతించాలి. ఎవరెవరి కొరకు ఆలోచించి చేస్తుంటారు చాలామంది. మేము క్రిస్మస్ చేసుకున్నాం, మీ క్రిస్మస్ ఎలా జరిగింది, మాది ఎలా జరిగింది, మాది బాగా జరిగింది. ఏంటి బాగా జరగటం, బాగా జరగబోటం? ఏది బాగా జరిగిన క్రిస్మస్ అంటే అక్కడ ఇద్దరున్నా, ముగ్గురున్నా, 10,000 మంది ఉన్నా, 100,000 మంది ఉన్నా సజీవ యాగముగా క్రీస్తుకి సమర్పించుకుని స్తుతించుటే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి లోకసువార్త 1:76 నుండి మనం ధ్యానం చేసుకుందాం. లోకసువార్త, యేసు ప్రభువారు జన్మించటం అంతా కూడా చాలా చరిత్రలో విచిత్రంగా కనబడతా ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక పాస్టర్ గారు ఉన్నారు, జకరియా అని. ఆ జకరియా అనేటువంటి దైవజనుడు ప్రవచిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారు జన్మించక ముందే జకరియా ప్రవచిస్తున్న ప్రవచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లోకసువార్త 1:76 నుండి. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడదు, మన దేవుని
మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము చూడండి తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పై నుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించును ఆమేన్ హల్లెలూయా చూడండి బైబిల్ను వారందరూ తెరవండి ఇక్కడ మనకు రక్షణ అనుగ్రహిస్తాడు యేసుక్రీస్తు రక్షణ అనుగ్రహిస్తాడని మనకు తెలుసు మనం అందరం కూడా రక్షణ అంటే నమ్మి బాప్తిసం పొందటమే అని అనుకుంటాం ఈ సంవత్సరము దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈ క్రిస్మస్లో నీకు రక్షణ జ్ఞానాన్ని దేవుడు దయచేస్తా ఉన్నాడు అక్కడ అండర్లైన్ చేసుకోండి మూడో లైన్లో ఉంటుంది తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఈరోజు వాక్యం ఏంటంటే రక్షణ జ్ఞానాన్ని అనుగ్రహించే యేసు ప్రభువారు ఆమేన్ రక్షణ చాలామందికి ఎలాగైపోయిందంటే అమ్మ నువ్వు రక్షణ పొందేవా రక్షణ పొందేవా అంటే బాప్తిసం నీటి బాప్తిసం పొందితే రక్షణ పొందినట్టేనని అనుకుంటాం మనం రక్షణ జ్ఞానము కలగజేసేవాడు ఆమేన్ ఏం కలగజేసేవాడైనా రక్షణ జ్ఞానము రక్షించబడిన మనము రక్షణ జ్ఞానము ఇంకా అదే ప్రవచనంలో పైకి రెండు మాటలు ఉంటుంది 75వ వచనంలో మనకు బాగా కనబడుతుంది 1వ అధ్యాయం 75వ వచనంలో ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేసిన తన సేవకుడైన దావీదు వంశమందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించి వారందరి చేతి నుండి ఆయన తప్పించి రక్షణ కలగజేసెను హల్లెలూయా రక్షణ అంటే చనిపోయినోడికి రక్షణగా అనుకుంటాం మనం చాలామందికి రక్షణ అంటే వయసు అంత అయిపోయాక చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళటానికి మనకు రక్షణ కావాలని అనుకుంటాం బ్రతుకున్నవాడికి కావాలి మొట్టమొదటి రక్షణ ఈరోజు మనకు కావాలి రక్షణ ఏ రక్షణ అంటే శత్రువుల చేతి నుండి విడిపించేవాడు కావాలి ఆ రక్షకుడు మనకి కావాలి ద్వేషించే వారి మధ్యలో ఉన్నావు ద్వేషించే వారి చేతి నుండి నిన్ను విడిపించేవాడు ఒకడు కావాలి అప్పుల్లో ఇరుక్కుపోయావు కదా అప్పుల నుండి నిన్ను బయటికి రక్షించే రక్షకుడు కావాలి అందుకనే జకరియా ఆయనకి అక్కడ కొడుకు పుట్టిన ఆనందం ఒక పక్కన ఉంది కానీ ఆయన ఆత్మవశుడై ప్రవచిస్తూ ఉన్నాడు మనకు పుట్టబో శిశువు యేసు క్రీస్తు అనేటువంటి దైవ నరుడు మనలను శత్రువుల చేతి నుండి రక్షిస్తాడు రెండవది ద్వేషించు వారందరి చేతి నుండి ఈ యొక్క తైలాభిషేక ఆరాధనలో ఈ క్రిస్మస్ ఆరాధనలో దేవుడు నీకు ఇస్తున్న గొప్ప వాగ్దానము నిన్ను శత్రువుల చేతి నుండి ఆయన విడిపిస్తా ఉన్నాడు హల్లెలూయా మనకు శత్రువులు ఒక మనిషికి శత్రువు ఎలా వస్తుందో చెప్పండి మనం దరిద్రం అయిపోయాం అనుకోండి అందరూ శత్రువులు అయిపోతారు మనకి ఏమీ లేని వారు అయిపోతే అందరూ శత్రువులు అయిపోతారు కావలసుకుని శత్రుత్వం పెట్టుకుంటారు మన రక్త సంబంధులే ప్రతిదానికి ఇంకేళ్ళని పిలవన అవసరం లేదు కదా అని ఏదో చిన్న మాట పట్టుకుని మీరు నా గుమ్మం ఎక్కవద్దు మీరు మా ఇంటికి రాకండి మీరు దరిద్రులు అని చెప్పి తిడతారు తర్వాత ఇంకోలా కూడా శత్రువులు అవుతారు ఎలాగవుతారంటే దేవుడు నిన్ను ఆశీర్వదించే స్థితిని బట్టి నీ స్థితిని ఆశీర్వాదాన్ని ఓర్చుకోలేక శత్రువులు ఎక్కువైపోతారు రెండు రకాలుగా శత్రువులు అయిపోతుంటారు
ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని అప్పు తీసుకుని సమయానికి నువ్వు తీర్చలేకపోతే వారు నీకు శత్రువులు అయిపోతారు. ఇస్తానన్నది ఇవ్వకపోతే వారు నీకు శత్రువులు అయిపోతారు. ఎన్నో రకాల శత్రుత్వం నుండి నువ్వు నలిగిపోతూ నలిగిపోతూ నన్ను ఇందులో నుండి బయటికి ఎవరు తీసుకొస్తారని నీలో నువ్వు ఏడుస్తూ ఉన్నావు కదా. నేడు రక్షకుడు నిన్ను శత్రువుల చేతి నుండి బయటికి విడుదల చేస్తా ఉన్నాడు. నమ్మిన వారందరూ గట్టిగా చప్పటి ప్రభువును స్తుతించు. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకురండి. అందరూ కూడా తలలు వంచండి. ప్రభువా, నాకు రక్షణ జ్ఞానాన్ని దయచేయి. తెలియక నాకు డబ్బులు ఇవ్వా, నా అప్పులు తీర్చవా, ఆడబిడ్డనివ్వా, మగబిడ్డనివ్వా, ఇల్లు ఇవ్వా అని అడుగుతున్నాను. ఈరోజు నువ్వు నీ సేవకుడి ద్వారా నాతో మాట్లాడావు. నాకు నీ రక్షణ జ్ఞానము దయచే. అందరూ కూడా ఎక్కడున్నవారు అక్కడే మోకరించగలిగితే మోకరించండి. అందరు రెండు చేతులు ఆకాశం వైపు చాపి, అవతల ఉన్నవారు మీరందరూ కూడా రెండు చేతులు పైకి చాపండి. రెండు చేతులు ఆకాశం వైపు చాపి, కళ్ళు మూసుకుని సజీవ యాగంగా నేను సమర్పించుకుంటున్నానయ్యా, నా బలమంతటా నీ సేవకొరకు ఉపయోగిస్తాను, నా బలముతో నీ సాక్ష్యం చెబుతాను, నా బలమంతటితో నిన్ను పూజిస్తాను. నేను ఎవరి కొరకు ఆలోచన చేయనయ్యా, నేనంటూ ఏదైనా ఆలోచిస్తే నీ కోసమే చేస్తాను, నీ రాజ్యం కోసం ఆలోచన చేస్తాను. నీవు నన్ను బలపరచు బాబు. అందరం కూడా రెండు చేతులు పైకెత్తి, ప్రభువా నాకు రక్షణ జ్ఞానము దయచే. అందరూ చెప్పండి, ప్రార్థన చేయండి, నాకు రక్షణ జ్ఞానము దయచే, నన్ను పరిశుద్ధపరచు, నన్ను బాగు చేయి, నా ఇంటికి రక్షకుడుగా నువ్వు ఉండు, నిన్నే పూజిస్తాను. హల్లెలూయా. అందరూ చేతులు దించండి, నమస్కరించండి, అందరూ ప్రార్థన చేయండి. యేసయ్యా, నేను నిన్ను సజీవయాగముగా పూజిస్తానయ్యా, సజీవయాగముగా నా జీవితాన్ని అర్పించుకుంటాను బాబు. లోక జ్ఞానముగా మాట్లాడను, నాకు రక్షణ జ్ఞానము దయచే, నాకు రక్షణ జ్ఞానము దయచే, నాకు రక్షణ జ్ఞానము దయచే. నీ జ్ఞానము నాకు కావాలి, నీ జ్ఞానము నాకు కావాలి, నీ జ్ఞానము నాకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా ప్రార్థన చేద్దాం.